ఎస్ హాయ్ హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ డాక్స్ ప్లేలిస్ట్లో భాగంగా దిస్ ఈస్ సెవెంత్ వీడియో గాయస్ దట్ ఈస్ ఇఫ్ ఫంక్షన్ ఇన్ డాక్స్. సో రియల్ టైంలో చాలా బాగా యూస్ చేసే ఫంక్షన్ ఇది. సో ఆబ్వియస్లీ రియల్ టైంలో ఇఫ్ కండిషన్స్ దీని మీద బాగా వర్క్ చేస్తూ ఉంటాం మనం. సో కొన్నిసార్లు మనం బిజినెస్ లాజిక్ ప్రకారం కండిషన్స్ రాయాల్సి వస్తుంది, కొన్ని టాక్స్ ఎక్స్పెక్టేషన్స్ రాయాల్సి వస్తుంది, అందులో కాంబినేషన్గా ఈ ఫంక్షన్స్ యూస్ చేస్తాం మనం. సో చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది, రియల్ టైంలో యూస్ చేస్తుంటాం. సో ముందుగా మనం ఈ ఫంక్షన్లోకి వెళ్ళే ముందు ఒక రిక్వైర్మెంట్ చేద్దాము, ఐ మీన్ ఈ ఫంక్షన్ వెళ్ళాక ఒక రిక్వైర్మెంట్ చేద్దాము. నథింగ్ బట్ మనకి వీకెండ్ డిస్ప్లే అవ్వాలి. సో ఒక డేట్ నుంచి ఒక వీకెండ్ ఎలా డిస్ప్లే చేయాలి. ఎందుకు నేను వీకెండ్ అని చెప్తున్నానంటే, సో కొన్ని బిజినెస్ సినారీస్ వస్తాయి గైస్, అందులో మనం సో వీకెండ్ రోజు ఎన్ని సేల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో దానికి ఎనాలిసిస్ చేయాలి. సో దానికి మనం కొన్నిసారి అప్పుడు డాక్స్ ఎక్స్ప్రెషన్స్ రాయాలి. అప్పుడు మనం ఇఫ్ కండిషన్ యూస్ చేస్తాం, ఇఫ్ ఫంక్షన్ ఆర్ ఇఫ్ కండిషన్ అండ్ ఒకటి ఒకటి యూస్ చేస్తాం. సో సో ఫస్ట్ మనం సింటాక్స్ చూద్దాం గైస్. ఓకే, ఫస్ట్ ఇఫ్ గురించి, ఇట్ చెక్స్ ఏ కండిషన్ అండ్ రిటర్న్స్ వన్ వాల్యూ వెన్ ఇట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఇట్ ఈస్ రిటర్న్స్ ఎ సెకండ్ వాల్యూ. సో ఏం లేదు, ఒక కండిషన్ ఇస్తాము, ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ట్రూ అయితే కనుక ఒక వాల్యూ, ఫాల్స్ అయితే ఇంకో వాల్యూ. సో నథింగ్ గైస్. ఓకే, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. ఓకేనా, ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్ చూద్దాం. రిక్వైర్మెంట్ డిస్ప్లే వీకెండ్. సో ఇప్పుడు నాకేంటంటే, నాకు బిజినెస్ సినారియో ఏంటంటే, నాకు వీకెండ్స్ రోజు ఎన్ని సేల్స్ ఎక్కువ ఉన్నాయో కావాలి. సో దానికి కావాలంటే మనం వీకెండ్ని డిస్ప్లే చేయాలి, వీకెండ్ గెట్ చేయాలి. అంటే సాటర్డే సండే వీకెండ్స్ మనకి, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి సో దానికి మనం సేల్స్ కనుక సేల్స్ అనాలిసిస్ చేయాలి. ఇక్కడ నేను సేల్స్ అనాలిసిస్ చేయట్లేదు, జస్ట్ ఒక వీకెండ్ని ఎలా గెట్ చేయాలని చూపిస్తున్నాను. బికాస్ సేల్స్ అనాలిసిస్ చేస్తే మళ్ళీ నేను వేరే డేటా సెట్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పెట్టి అది టైం ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ వీడియో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మన కండిషన్ ఏంటంటే ఒక వీకెండ్ని గెట్ చేసుకోవాలి, అంటే ఒక డేట్ని తీసుకురావాలి. సో దానికి ఇఫ్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఇఫ్ కాస్ స్విచ్ యూస్ చేయొచ్చు, ఎన్నో యూస్ చేయొచ్చు, బట్ నేను సింపుల్గా ఇఫ్ యూస్ చేస్తున్నాను. సో ఇది కోడ్. ఓకేనా, సో ఫస్ట్ ఇప్పుడు డెమో చూద్దాం గైస్. క్విక్గా నేను డెమో చూపిస్తాను మీకు. హ్యాపెనింగ్ గాయస్. ఓకే గాయస్, ఇది పవర్ బై డెస్క్టాప్ బ్లాంక్. సో ఇటు ఇక్కడ నేను ఎటువంటి ఏం తీసుకోవట్లేదు. సో బేసికల్ నేను క్యాలెండర్ ఫంక్షన్ యూస్ చేస్తాను. సో క్యాలెండర్ ఫంక్షన్కి మీకు మీరు చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్, క్యాలిక్యులేటర్ టేబుల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో జస్ట్ 2022 ఓకే ఇయర్ ఇస్ ఈక్వల్ టు క్యాలెండర్ ఫంక్షన్ యూస్ చేస్తాం గాయస్. ఓకేనా, స్టార్ట్ డేట్ డేట్ యూస్ చేస్తాను అండ్ 2022 మంత్ డే, మళ్ళీ డేట్ 2022 డిసెంబర్ మంత్ 31 డేస్. సో మొత్తం నాకు 2022 జనవరి 1st డిసెంబర్ 31st దాకా నాకు డిస్ప్లే అవుతుంది క్యాలెండర్. మీకు చూస్తే కనుక నాకు క్యాలెండర్ డిస్ప్లే అయింది. సో 365 డేస్, 365 రోజు ఇక్కడ మీరు చూస్తే కనుక. ఓకేనా, సో 31st డిసెంబర్ దాకా ఇక్కడ దాకా ఓకే. సో ఇప్పుడు మనం దీని నుంచి మనం డేస్ డేస్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డేస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ముందు మీకు ప్రీవియస్ వీడియోలో ఫార్మాట్ అని చెప్పాను కదా. సో న్యూ క్యాలిక్యులేటర్ కాలమ్ తీసుకోవాలి. సో డే ఈజ్ ఈక్వల్ టు ఫార్మాట్, ఓకే ఫార్మాట్ ఆఫ్ ఈ ఫంక్షన్ చేస్తాం 2022 డేట్. ఓకే సారీ గైస్, డేట్ కామా మనకి ఏం కావాలి, డేస్ కావాలి, డిడిడి. ఓకే, ఈ డేస్ తీసుకొని ఫార్మాట్ ఫంక్షన్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మనకి సాటర్డే సండే ఏం ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఇది, సో సో ఇప్పుడు మనం దీని నుంచి మనం వీకెండ్స్, సో సాటర్డే సండే అనేది వీకెండ్. సో మనకి ఇక్కడ వీకెండ్ డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఏదైతే మండే టు ట్యూస్డే, రెస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే సండే కాకుండా రెగ్యులర్ డిస్ప్లే అవ్వాలి. సింపుల్ సింపుల్ కండిషన్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే సాటర్డే సండే వీకెండ్స్ని డిస్ప్లే చేయాలి, రెస్ట్ ఆఫ్ని రెగ్యులర్ డే అని డిస్ప్లే చేయాలి. సో దానికి మనం ఒక డాక్స్, సింపుల్ డాక్స్ ఫంక్షన్ రాసుకుందాం. సో మళ్ళీ న్యూ క్యాలిక్యులేటర్ కాలం, క్యాలిక్యులేటర్ కాలం ఎందుకు రాస్తున్నామంటే చెక్స్ ఈచ్ అండ్ ఎవరి రోజు చెక్ చేసుకోవాలి. సో అందుకే క్యాలిక్యులేటర్ కాలం రాస్తున్నాం, మెజర్స్ రాయం ఇక్కడ. ఓకేనా, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రో కాంటెక్స్ట్ ఫిల్టర్ కాంటెక్స్ట్లో అది. సో మనకి వీకెండ్ వీకెండ్ ఓకేనా, వీకెండ్ ఈజ్ ఈక్వల్ టు వీకెండ్ చెక్ అని చెప్తాం. ఓకే వీకెండ్ చెక్, ఓకే సో వీకెండ్ చెక్ ఫస్ట్ నేను ఇఫ్ కండిషన్ రాస్తాను గైస్. ఓకేనా, ఇఫ్ కండిషన్ రాస్తున్నాయి. సో ఇప్పుడు లాజికల్ టెస్ట్, లాజికల్ కండిషన్ రాయాలి. సో ఇప్పుడు లాజికల్ కండిషన్ ఏం రాస్తున్నాను, సో ఫస్ట్ నాకు నేను ఈ డేని తీసుకోవాలి. సో ఈ డేని తీసుకోవాలంటే డే అని టైప్ చేయండి చాలు. సో ఇక డే వచ్చింది ఇక్కడ దాకా ఓకే. బట్ ఇప్పుడు నాకు ఇన్ కండిషన్ రాస్తాను, వై బికాస్, సో నాకు ఫ్లవర్ బ్రాకెట్ రాస్తాను ఎందుకంటే సాటర్డే సండే. సో 2 ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఒక సింగిల్ బ్రాకెట్లో వర్కౌట్ అవ్వదు. సో మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తాను. సో దానికి సాటర్డే అని రాయాలి గైస్. ఓకే, సాటర్డే కామా సండే. సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. మన్స్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ కామా ఇస్తే చూసారు మళ్ళీ ఇక్కడ నాకు ఈ కండిషన్కి సాటిస్ఫై అయింది. సో ఈ కండిషన్ ఇవ్వమంటుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి మనకి, సాటర్డే అండ్ సండే అయితే అది వీకెండ్ అవుతుంది. ఓకేనా గైస్, సింపులే కదా. ఇప్పుడు నేను కామా ఇస్తాను. సో
నెక్స్ట్ దీనికి హైలైట్ అయింది, కాకపోతే రెగ్యులర్ డే, రెగ్యులర్ డే కదా. సో వీకెండ్ రెగ్యులర్ డే. సో మళ్ళీ ఇక్కడ నేను కామా క్లోజ్ చేయాలి. సో వన్స్ ఎంటర్ కొడితే నువ్వు చూస్తాయి. సో వీకెండ్ చెక్ ఓకేనా, కాలం క్రియేట్ అయింది. సో సాటర్డే సండే వీకెండ్ మిగతా అన్ని రెగ్యులర్ డే. మళ్ళీ చిన్న లాస్ట్ ఒక స్క్రాల్ చేస్తే చూడండి, సో మనకి డిసెంబర్ 31 సాటర్డే వచ్చింది. సో వీకెండ్ సో ఇట్లా గైస్ ఓకేనా. సో ఇట్లా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వీకెండ్ తెచ్చుకొని దీని ప్రకారం మనం సేల్స్ని అనాలిసిస్ చేస్తాం. దట్స్ ఆల్. సో ఇది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ వీకెండ్, ఇట్లా ఇట్లాంటి కండిషన్స్ ఒకసారి మీకు వస్తాయి బిజినెస్లో. సో బట్ ఈ ఇఫ్ కండిషన్ అనేది మనం కాంబినేషన్ యూస్ చేస్తాం రియల్ టైంలో. సో ఇఫ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ గైస్ ఓకేనా. ఇది మీరు ట్రై చేయండి ఓకేనా, ఒక పవర్ బై డెస్క్టాప్లో సింపుల్. దీనికి ఏం డేటా సెట్ అవసరం లేదు, ఏ డేటా సోర్స్ కూడా అవసరం లేదు. సో ఇలా చేస్తూ ఉంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ లాజికల్ కండిషన్ రాస్తూ ఉంటే మీకు ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. బై బికాస్ ఈ ట్యాక్స్లో మెయిన్ ఈ డేట్ ఫంక్షన్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం అనాలిసిస్ చేయాలి. సో ఇయర్కి ఎంత సేల్స్, క్వార్టర్కి ఎంత, వీకెండ్స్ రోజు ఎలా ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ గైస్ ఫ్రమ్ ఇయర్ ఐ ఎండింగ్ ద వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, జస్ట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.